ఆంధ్రప్రదేశ్ ను డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చిన జగన్ రెడ్డి సర్కార్, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మీడియా సమావేశం, ఎన్టీఆర్ భవన్ అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం. ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లోనూ కూడా పూర్తిగా ఫెయిల్ అయింది, అలాగే లాండ్ ఆర్డర్ లో ఫెయిల్ అయింది, అలాగే గంజాయి కంట్రోల్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయింది. గత 6 నెలలుగా ఈ రాష్ట్రంలో గంజాయిని బాగా స్మగ్లింగ్ అవుతుందని చెప్పి గగ్గోలు ప్రజలు గగ్గోలు పెడుతున్నారు, ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి, అందరూ చెప్పినా ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా పట్టించుకోలేదు. మరి ఎవరైనా ఈ గంజాయి ఇక్కడ జరుగుతుంది, ఎక్కువ జరుగుతుందంటే మాజీ మంత్రి గారు ఆనందబాబు మీద కేసు పెట్టడానికి ఈ పోలీసులు సిద్ధమయ్యారు. పొలిటికల్ పార్టీలు అన్ని కూడా మాట్లాడినా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఈ గంజాయి వలన చాలా నష్టం కలుగుతుంది. మరి విద్యార్థుల దగ్గర దాకా, కాలేజీల దాకా కూడా గంజాయి వెళ్ళిపోతుంది, చాలా నష్టం జరుగుతుందని గొడవ పెట్టడమే కాకుండా గట్టిగా మాట్లాడితే తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద కూడా దాడి చేయడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు గంజాయిని కంట్రోల్ చేయడమే కాదు, పంటలను కూడా నాశనం చేసి గంజాయి పంట అంతా కూడా నాశనం చేయాలని ఓ టీములు ఇచ్చి పంపించి కంట్రోల్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గాలి కొదిలి వైసీపీ నాయకులు వదిలి ఆదాయం పెంచే మార్గంగా ఇలా పూర్తిగా వదలటం వలన ఏ రాష్ట్రానికైనా, భారతదేశంలో ఏ రాష్ట్రానికైనా గంజాయి వెళ్తుందంటే విశాఖపట్నం నుంచి వెళ్తుందని చెప్పి మనకు తెలుసు. చాలా కేసులు కూడా పట్టుకోవడం జరిగింది. అది నిన్న పార్లమెంట్లో మరి కేంద్ర హోంమంత్రి గారి సహాయ మంత్రి గారే దాని సమాధానం చెప్పారు. దాన్ని పడి చూస్తే ఈ రాష్ట్రం ప్రతిష్ట దిగజారిపోయినట్టు లెక్క. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి కొంచెం గౌరవం ఉండేది, మరి భారతదేశం అంతా కూడా ఈ గంజాయి ఎగుమతి అవుతుందని పార్లమెంటు చెప్పారంటే దాన్ని బట్టి మనకి ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. పార్లమెంటు చెప్పిన లెక్కల ప్రకారం 3 ఇయర్స్లో 3 రెట్లు పెరిగిందని చెప్పి ఈవేళ పార్లమెంట్లో చెప్పడం జరిగింది.